హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి, వచ్చిన అన్నయ్య ఎవరు, మన ప్రముఖ గెస్ట్ ఎవరు అనేది తెలుసుకుందాం. ముందుగా ప్రముఖ అంబేద్కరిస్టు, సామాజికవేత్త, చాలా విషయాల మీద అంటే సమానత్వం కావాలి, ఈ బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలా, దానికోసం మేము నిరంతరం ఏం చేయాలనే అంశాల మీద నిరంతరం కృషి చేసే అన్న ప్రముఖ అంబేద్కరిస్టు అన్న హెచ్ఆర్ వేణన్న గారితో మాట్లాడదాం. ముందుగా అన్న నమస్తే. నమస్తే అన్న. ప్రధానంగా మీరు మాకు కమటం వేణన్నగా తెలుసు, ఈ హెచ్ఆర్ వేణన్న అని పర్టికులర్గా హెచ్ఆర్ అని పెట్టుకోవాల్సిన అంటే ఏంటి, అది కమటం అంటే కే రావాలి మీకు, హెచ్ఆర్ అంటే? ఈ కులాన్ని వదులుకునే క్రమంలో ఈ ఇంటి పేరు కూడా కులాన్ని సూచిస్తుంది అన్న ఉద్దేశంతో కులంతో పాటు ఈ సర్నేమును కూడా తీసేసి ఫాదర్ మదర్ పేర్లను ఇనిషియల్స్ని తీసుకొచ్చి ముందు హెచ్ఆర్గా పెట్టుకోవడం జరిగింది. అంటే కులాన్ని స్వచ్ఛందంగా వదులుకునే క్రమంలో భాగంగా ఇంటి పేరును తీసేసి హెచ్ఆర్ అని పెట్టుకోవడం. అంటే ముఖ్యంగా అంటే మన సమాజంలో, ఇక్కడ మన దేశంలో కమటం అనగానే వీళ్ళేంటి ఏంటి అనే ప్రశ్నతో మొదలవుతుంది మన జీవితం అంతా. సో మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, నా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ ముందుగా నా మీ గురించి నాకు తెలిసినప్పటి నుంచి ఒక ప్రధానంగా ఒక పెద్ద డౌట్ ఉంది, అది పెద్దదా చిన్నదా మీరే చెప్పాలి. ఏంటి అంటే కుల నిర్మూలన అని మీరు తిరుగుతుంటారు, అంటే జనరల్గా ఈ కులం పోతేనే వస్తుంది అని మీరు అంటారు, కులం పోతేనే సమానత్వం వస్తుంది లేదా రాజ్యం వస్తుంది అన్నట్టు మీరు, లేదు రాజ్యాధికారమే ప్రధాన ఎజెండా అని. ఇప్పుడు చాలా దళిత బహుజన బడుగు బలహీన వర్గాల సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఇతరత్ర చాలా గుంపులు గుంపులుగా ఏది మన గుడి మెట్ల దగ్గర జాతరలాగా ఉంటుంది అంత సంఘాలు సంఘాలుగా. ఏంటి ఎట్లా కుల నిర్మూలన రాజ్యాధికారమా, ఏది ప్రధానం అని అడుగుతున్నా? ఏది ప్రధానం? అవును, అంటే ఇప్పుడు మన భారతదేశ ప్రధాన సమస్య ఏంటి, ఎందుకు మనము నిరుపేద దేశంగా ఉంది? అమెరికా తర్వాత అన్ని నేచురల్ రిసోర్సెస్ ఉన్న దేశం ఏది అంటే భారతదేశం. మరి భారతదేశము ఏ స్థానంలో ఉండాలి? రెండో స్థానంలో ఉండాలి అమెరికా తర్వాత. కానీ ఇప్పుడు 114వ స్థానంలో ఉన్నాం. కారణం ఏంటిది? కారణం ఏంటిది? అసమానతలు. ఓకే, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్లో మన స్థానం ఎక్కడన్నా ఉందా? ఏ వస్తువు అన్నా కనిపెట్టినమా? ఇండస్ట్రియల్గా మన స్థానం ఏంటిది? ఎందుకు మనము 1300 సంవత్సరాలు విదేశీ పరిపాలనలో బ్రతకవలసి వచ్చింది? ఇదే కదా భారతదేశ ప్రధాన సమస్యలు. పేదరికము, ఓటమిపాలు, అభివృద్ధి చెందకపోవడం, వీటన్నిటికి మూలం ఏంటిది చెప్పండి? కులం. కులం ఇది కనిపెట్టినా కదన్నా మనం. ఏంటిది మీరు కనిపెట్టిన వాటిలో ఏదంటే కులం కనిపెట్టినట్టు? కులాన్ని కనిపెట్టినాం, కానీ దానివల్ల వచ్చిన నష్టాల నుంచి మేల్కొని అభివృద్ధి దిశగా పయనించాలి కదా మరి మనం. మరి ఎందుకు ఆ పని చేయట్లే? ఎందుకు ఇంకా అదే కులాన్ని మోస్తూ అదే కులంతో మనలో మనం సొంత ప్రజలు మనలో మనం కొట్టుకుచేస్తూ ఇప్పుడు ఎవరిని చూడండి, పుట్టుకతోనే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అయిపోతుండు, వాడు ఎక్కువ తిన్నాడని వీడు, వీడు ఎక్కువ తిన్నాడని వాడు, వాడు ఈ అన్యాయం చేసిండని వీడు, ఈ అన్యాయం చేసిండని వాడు, ఇంకెంతకాలం కొట్టుకుచేద్దాము? ఈ అసమానతలకు మూలమేంటిది? కులం. కులం. మరి కులానికి మూలమేంటిది? మతం. హిందూ మతం. మళ్ళీ మతం అంటే క్రిస్టియానిటీ, ఇస్లాం అది కాదు కదా, బౌద్ధం కాదు కదా. ఓకే, హిందూ మతం. నా తల నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, భుజాల నుంచి క్షత్రియుడు పుట్టాడు, నడుము నుంచి వైశ్యుడు వచ్చాడు, పాదాల నుంచి శూద్రుడు వచ్చాడు. అవును, బ్రాహ్మణుడు మాత్రమే వేదాలను పఠించాలి, క్షత్రియుడు మాత్రమే పరిపాలన చేయాలి, వైశ్యుడు మాత్రమే వ్యాపారం చేయాలి, మేము బ్రహ్మ నుంచి వచ్చామన్నారు. మరి ఈ మేధస్సు బ్రహ్మ తల నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని ఇన్వెన్షన్స్ చేశారు, ఎన్ని వస్తువులు కనుక్కున్నారు? ఈరోజు మనం ఉపయోగిస్తున్న వస్తువులలో ఫోన్ దగ్గర నుంచి, కంప్యూటర్ దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి, కరెంటు నుంచి, బల్బు నుంచి, సైకిల్ కానీ, మోటార్ కానీ, కారు కానీ, ఏ వస్తువైనా మనం ఎందుకు కనుక్కోలేకపోయినాం? బ్రహ్మ తల నుంచి పుట్టాం కదా. అవును, మరి ఎందుకు కనుక్కోలేకపోయినాం చెప్తారా? వేదాలని కానీ పెట్టినాం. అదే అంటున్నా, క్షత్రియుడు భుజాల నుంచి వచ్చినామని చెప్తున్నాడు, బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియుడు వచ్చిండు అంటున్నాడు. మరి అంత బలమైన వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని జయించాల్సింది పోయి ఈ ప్రపంచం మనల్ని ఎందుకు జయిస్తుంది? వైశ్యుడు బ్రహ్మ నడుము నుంచి వచ్చిన అన్నాడు. అవును, మరి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ ఆయన చేయాలి కదా,
మరి ఎందుకు ప్రపంచం మీద ఆధారపడాల్సి వస్తుంది అంటే వీళ్ళ వల్ల బ్రహ్మదేవుని పరువు తీయడం తప్పితే వీళ్ళందరూ పిచ్చివాదనలతోని ఏంటి ఉపయోగం ఈ దేశానికి వచ్చిన ఉపయోగం ఏంటి ఈ అసమానతలకు మూలం ఏంటి ఈ శాస్త్రాల దాస్యం నుంచి ప్రజల్ని విముక్తుల్ని ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓకే ఈ శాస్త్రాల వల్లనే కదా ఇవన్నీ నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఇది ఇది చేయాలి నువ్వు ఇది చేయకూడదు సమస్య అంతా కూడా ఈ అసమానతల్లో ఉంటే మీరన్నట్టు వీళ్ళు వచ్చేసి రాజ్యాధికారం వస్తే సరిపోతుంది అంటారు అవును ఎక్కడి నుంచి వస్తుంది రాజ్యాధికారం బీసీ ఎస్టీ ఎస్సీలు కలవాలి మనం ఒకటైపోతే రాజ్యాధికారం వస్తుంది ఓకే కలుస్తారు ఓకే అవును ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు బహుజన పార్టీ ద్వారా ఓకే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మన తెలంగాణ కంటే ఎక్కువ డెవలప్ అయి ఉండాలి కదా అవును మరి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఉత్తరప్రదేశ్ పోయి బ్రతుకుతురా ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రజలు వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో బతుకుతురా ఇక్కడ బతుకుదెరువు కోసం ఎవరు మనం అక్కడికి వెళ్తున్నామా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా ఎక్కడో లేని ఇక్కడ వస్తారు ఇక్కడికి వస్తారు మరి 4 సార్లు రాజ్యాధికారం సాధించిన వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు మీరు ఒకసారి ఆలోచించండి అవును నిజంగా అధికారం వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయనే కదా మీరు చెప్తున్నది మరి వచ్చింది కదా అలా పాలన లోపం అధికారం అనేది వస్తే ఇక్కడ జరగొచ్చునేమో కదన్న అక్కడ జరగలేదు అంటే ఏమంటున్నా ఏం చేస్తారు ఇప్పుడు సపోజ్ నన్ను సీఎం చేశారు ఏం చేయాలి ఇప్పుడు నేను ఒక పాలన ప్రణాళిక ఉండాలి రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది అనే దిశగా ఆలోచించాలి దానికి సంబంధించిన ఆర్థిక వనరులు మరి ఏం చేస్తాం అధికారం వస్తే అనేది ఎవరైనా చెప్పంగా మీరు విన్నారా ఇంతమంది బహుజన రాజ్యాధికారం గురించి మాట్లాడుతారు కదా అవును అసలు రాజ్యాధికారం అంటే ఏంటిది ఇది రాచరిక వ్యవస్థనా ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాధికారం అంటే రాజుకు ఒక్కడికే అధికారం ఉంటుంది వాడు ఏ నిర్ణయమైనా చేయొచ్చు ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాడు ఒక ముఖ్యమంత్రి మంత్రిమండలిని ఏర్పాటు చేసుకుంటాడు మెజారిటీ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు అమలు చేస్తారు అందరు కలిసి అమలు వాళ్ళు అమలు చేయరు బ్యూరోక్రాట్స్ అమలు చేస్తారు వీళ్ళు చట్టాలు చేస్తారు దానే కదా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగం మరి ఇలా ప్రజాస్వామ్యయుతంగా అందరు కలిసి చేయాల్సిన దాంట్లో ఈ బహుజన రాజ్యాధికారవాదులు అనేవాళ్ళు ఎక్కడైనా ఒక కమిటీ వేసి 10 మందితో చర్చించి నిర్ణయం తీసుకోవడం చూశారా ఏ పార్టీలో ఒక 4 పేర్లు చెప్పండి రాజ్యాధికారం పేరుతో మాట్లాడే వాళ్ళ గురించి అంటే వీళ్ళంతా రాజులు అవుతారా రేపు వీళ్ళు ఇట్లా దండలు పీకేస్తే ప్రజలు తీసుకొని బిచ్చగాళ్ళ లెక్క బ్రతకాలనా అంటే హెచ్ఆర్ ప్రజలందరూ కలిసి నిర్ణయాలు చేస్తారా వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళకు తోచిన నిర్ణయాలు చేస్తారా చెప్పండి ఫస్ట్ అదే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తారా నియంతృత్వంతో పరిపాలన సాగిస్తారా వీళ్ళకు ఒకవేళ అధికారం ఇస్తే ఒకవేళ ఎక్కడ వస్తుంది అన్న వచ్చేదాకా సరే వస్తుంది రాదు అంటే ప్రజాస్వామ్యంలో మారితే వస్తుంది ఎందుకు రాదు కాదు అంటే మీరే ఇటు ఇటు వాళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు అనుకుందాం వాళ్ళతో వేరన్న విభేదిస్తుడు గట్టిగా ఆయన ఎందుకో మా మీద ఇట్లాంటి చర్చలకు వస్తాడు ఏదో మేము ప్రయత్నం చేస్తున్నాం మా ఆలోచనలను తప్ప అని వాళ్ళు అన్నారు అనుకో ఏం చెప్తారండి అదే అంటున్నాను చర్చించండి మేము ఓపెన్గా సోషల్ మీడియా ద్వారా వస్తున్నాం కదా ప్రశ్నలు అడుగుతున్నాం కదా మేము అడిగే ప్రశ్న తప్పని నిరూపించండి ఎందుకు వేనన్న పని కట్టుకొని ఇప్పుడు ఏదో ఒక పార్టీ నుంచి దళిత బహుజన వాదం ఎత్తుకున్నారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ప్రకటిస్తున్నారు దాని మీద వేననే ఎందుకు క్వశ్చన్ చేయాలి ఏమైనా పర్సనల్ గ్రడ్జా ఎందుకు అట్లా అడగాలి మీరు మంచి ప్రశ్న అడిగారు మేము ఏం చేస్తున్నామంటే అందరూ ఎవరిని చదువుతున్నారో మాకు తెలియదు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు తప్పితే వేరే ఏం చదవట్లే వేరే వాళ్లకు మాకు వ్యత్యాసం ఆయన ఏం చెప్తుండు ఈ అసమానతలకు మూలం కులం కులానికి మూలం హిందూ మతం హిందూ మతానికి మూలం హిందూ మత ధర్మశాస్త్రాలు ఆ ధర్మశాస్త్రాలలో ఉన్న అన్యాయాలను అక్రమాలను దుష్టభావాలను ప్రజలకు వివరించి ప్రజలకు జ్ఞానం కలిగించి ఆ మతం నుంచి బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా బ్రతికేలాగా ప్రజలకు దిశానిర్దేశం చేయమని చెప్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి వీళ్ళేం చేస్తారు అదే హిందూ మతాన్ని ఈ సమస్యలకు మూలమైన ఏదైతే మతం అంటున్నామో దాన్ని పెంచి పోషిస్తారు వీళ్ళు ఏదో ప్రవక్తలాగా ప్రవర్తిస్తారు హిందూ మతాన్ని పెంచి పోషించడానికి వచ్చిన ప్రవక్తల్లా ప్రవర్తిస్తారు వీళ్ళు ఇంకొక ఆయన ఈరోజు
ధర్మ సమాజ్ పార్టీ అని ఏదో పెట్టారు. ధర్మం అంటే ఏంటిదండి? ధర్మం అంటే మనుధర్మమే కదా. అంతే మనుధర్మం ఏం చెప్తుంది? ఏ కులం వాడు ఏ పని చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏం ఏం శిక్ష అంటే డౌన్లోడ్ కళ్ళు గీయాలి, చదువుకోవద్దు, ఉద్యోగం చేయొద్దు, వ్యాపారం చేయొద్దు, గొల్లోళ్ళు గొర్రెలు గాయాలి, మంగళోడు క్షవరం గీయాలి, దళితులు ఊరు బయట పనులు అంటరాని పనులు చేయాలి. అంటే ఇదేనా, దీన్ని తీసుకొస్తారా? ధర్మం అంటే ఏంటిది అనేది చెప్పాలి కదా. అదే ఒక డౌట్ అడుగుతున్నాను. అంటే ధర్మం అంటే భౌతికంగా నిలబడేది అయితే కాదు, ఈ పుణ్యం పాపం అనే ఈ తాలూకు వస్తుంది కదా. పుణ్యము పాపం అంటే అర్థం ఏంటిది మీకు తెలిసి? ఏది పుణ్యం ఏది పాపం అంటే అవి అహేతికంగా నిలబడేవి కా. అదే నేను అంటుంది ఇప్పుడు ఈ వాదనలకు ఏదో నీకు చేస్తేనే హెల్ప్ హెల్ప్ అయితే ఓకే, కానీ నీకు పుణ్యం ఉంటుంది బిడ్డ అని అంటారు కా మామూలుగా. అదే దానికి అర్థం తెలియకుండా అంటున్నారు వాళ్ళు. ఈ ధర్మం దాని కిందకే వస్తుంది కదా. ధర్మం అంటే మనుధర్మము. మనుధర్మం ఏంటి చెప్తుంది అంటే ఎవడు ఏం చేయాలి, ఈ అసమానతల్ని పెంచి పోషిస్తుంది. ఒకడు ఊర్లోకి రావద్దు, ఒకడు గుళ్ళోకి రావద్దు, ఒకడు బళ్ళోకి రావద్దు, ఒకడు ఆయుధం పట్టుకోవద్దు, ఒకడు ఆస్తి పట్టుకోవద్దు, ఒకడు బ్రాహ్మణుడు వస్తుంటే నిలబడొద్దు, కూర్చోవద్దు, లేచి నిలబడాలి చేతులు కట్టుకొని. ఇదే అండి, దీన్ని తీసుకొస్తారా మీరు? అసలు మీకు ఒక అవగాహన ఉందా ఎందుకు ఈ సమాజాన్ని తప్పు మార్గంలో తీసుకెళ్తున్నారు? మేము అడగొద్దా? ఒక్కొక్క నాయకుడు వెనుక వేల మంది లక్షల మంది ఉన్నారు. ఆ వేల మందిని లక్షల మందిని వీళ్ళు తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తున్నట్టే కదా. మరి మీరెందుకు ఒక తాటి మీదకి మీరు అందరు రండి ఇట్లా చేద్దామని అడగలేదు? ఏంటిది ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ చదవండి, చదివితే ఆయన ఆచరణ ఏం జరిగిందో అదే ఆచరిద్దాం, అట్లయితేనే మనం అనుకున్న దిశగా పయనిస్తామని అడగవచ్చు కదా. ఎవరిని అడగాలి? ఇప్పుడు రకరకాలుగా విడిపోయి ఓ మొత్తం అదంతా చెప్తున్న వాళ్ళ నేను ముందు చెప్తున్న. మీరు చెప్తున్న వాళ్ళలో 50% ఎవో పీపుల్ని కలిసినాం, తన కలిసి కలిసి పనిచేద్దామని కూడా అడిగినాం. అన్నా అడిగినామండి, కలిసినాము. ఓకే, మాకు రాజకీయ పదవులు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, మేము వెనకాల ఉంటాము. కానీ ఏ పని చేసినా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పినాం. ఎవరు కూడా ఇష్టపడట్లేదు. మరి ఎట్లా వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారని చేరుతారని మీకు అనిపిస్తుందా? ఎన్ని పార్టీలు వచ్చినా వీళ్ళకి వచ్చేది 1% మంది ఓట్లు వేసేదే. 2000 నుంచి 3000 2000 కూడా కాదు 1000 నుంచి 2000 ఓట్లు. ఈ 2000 మందిని ఇన్ని పార్టీలు ఇంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పంచుకొని బహుజన రాజ్యం వైపు వెళ్తారని మీరు అనుకుంటున్నారా? బహుజనతో కాంశీరామ్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిసి ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మనువాదుల్ని చేస్తున్న అన్యాయాలను అక్రమాలను అడ్డుకోమని చెప్పారు. మరి ఏ ఇద్దరు ఎస్సీ నాయకులైనా కలిశారా? ఏ ఇద్దరు ఎస్టీలు కలిశారా? ఏ ఇద్దరు బీసీలు కలిశారా? అంటే నాయకులు మాత్రం తిప్పి కొడితే ఒక 50 మంది లేరు ఈ తెలంగాణ ఆంధ్రాలో. ఈ 50 మంది కలవరాట, కోటి మంది కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి వీళ్ళని అధికారంలో కూర్చోబెడుతున్నారట. వీళ్ళు ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన చేయరాట, రాచరిక పరిపాలన సాగిస్తారట. ఏమన్నా అర్థం ఉందా? ఎట్లా ఎట్లా పాసిబుల్? ఇప్పుడు ఒక ఆయన అంటాడు, కేసీఆర్ నువ్వు అసలు మంత్రిమండలి మీటింగ్ పెట్టినవా అని. అయ్యా మరి నీకు అసలు అసలు ఒక కమిటీ ఉందా? మేము అడగొద్దా? నువ్వు కమిటీ చేసి నువ్వు ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు చేసి నువ్వు ప్రభుత్వాన్ని నిలదీయి, తప్పులేదు. నువ్వు మాత్రం నువ్వు తప్పించి ఎవడు ఉండొద్దు. వాళ్ళు మాత్రం వాళ్ళని ప్రశ్నించే నైతికత ఉన్నదంటారా? అంటే అది అంటే ఈ సమాజాన్ని తప్పుదోవలు నడిపిస్తారు వాళ్ళు, అమాయకులైన ప్రజలు. ఈరోజు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో 90% మందికి ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. కష్టపడితే తప్పితే, రెక్కాడితే తప్పితే డొక్కాడదు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు మభ్యపెట్టి మోసం చేసి నమ్మించి రాజ్యాధికారం పేరుతో రోడ్ల మీద తిప్పి వాళ్ళ కుటుంబాలను ఎవరు పోషించాలి? ఎక్కడి నుంచి రావాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒకటే నేను మీరు మాట్లాడుతున్న నాకు ఒక ఐడియా అంటే ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ నిజంగా అంటే అజెండానేమో ఈ వెనకాల వచ్చే పోరగాళ్ళకు రాజ్యాధికారం అని అజెండా పెడతారు. వీళ్ళ గుండెల నిండా అదే ఉంటుంది, అరే మేము మా అజెండా మా పార్టీ మా కథ అని మా నీళ్ళ ఎజెండా. ఇక ఆయన రకరకాల అపోహల్లో ఉంటాడు. బట్ వీళ్ళకి చెప్పి నడిపిస్తున్న వ్యక్తులు మాత్రము ఒక్కలే కనబడతారు. ఎందుకు ఇట్లా ఈ వ్యక్తి పూజ కనపడని వ్యక్తి పూజ కనపడుతూనే వస్తుంది? అది మన దౌర్భాగ్యం.
ఆలోచించగలిగిన వాళ్ళు ప్రశ్నించకపోవడం. ఇక్కడు మీరు ఒక మాట అన్నారు, మీరే ఎందుకు అడుగుతారని. నిజంగా నాకంటే ఎక్కువ జ్ఞానవంతులు ఈ సమాజంలో కొన్ని వందల వేల మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదంటే నాకెందుకు అనే ఉదాసీనత. తెలివైన వాళ్ళు లేక కాదు, అవగాహన ఉన్న వాళ్ళు లేక కాదు, నాకెందుకు? వీళ్ళందరూ ఎక్కడ పోతే నాకేంది? నేను ఉద్యోగమో వ్యాపారమో ఇంకేదో పని చేసుకొని సంపాదించుకొని నా కుటుంబం నేను ఆగుంటే చాలనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోతారు. ఈరోజు రాజ్యాంగం అమలు చేయడం వల్ల కొన్ని రిజర్వేషన్లు, ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. దీనితో చదువుకుర్రు, ఉద్యోగాలు చేస్తుర్రు, వ్యాపారాలు చేస్తుర్రు, లోన్లు గవర్నమెంట్ ఇస్తే, ఎస్సీ కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడి నాయకులుగా గెలిచిర్రు. వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు? తిప్పి కొడితే 4 నుంచి 5% మంది ఉంటారు. ఓకే, ఈ మిగతా 95% మంది రోడ్లు ఊడ్చుకుంటూ, కుప్పలు ఎత్తుకుంటూ, లెట్రిన్లు వేసుకుంటూ, భిక్షగాళ్ళు ఉంటూ హీనమైన పనులన్నీ చేస్తుంటే ఈ 5% మందికి, ఈ 95% మందికి వచ్చే విలువ ఇస్తారా? వీళ్ళకి సపరేట్ విలువ ఇస్తారా? 95% మందికి మెజారిటీ ప్రజలకు ఏ విలువ ఉంటుందో వీళ్ళని కూడా అదే చూస్తారు. అందుకే వీళ్ళని ఏమంటారు? దళిత నాయకుడు, దళిత ఉద్యోగి, దళిత కార్పొరేటర్, దళిత రాష్ట్రపతి, దళిత మంత్రి. ఇంకెంతకాలం ఆ దరిద్ర పేరు తగిలించుకుంటారు? పదవిలో ఉన్న పక్కన తోక ఎందుకు పోతలేదని? అవును, వీళ్ళే చెప్పుకుంటారు కదా, మేము మాలోళ్ళం, మేము మాదిగలం, మేము మాలగా గర్విస్తాం, మాదిగగా గర్విస్తామని వీళ్ళే తోకలు పెట్టుకుంటారు. వీళ్ళే మేము గర్విస్తాం అంటారు. మళ్ళీ ఎవడన్నంటే అదే కులం పేరుతో పెడితే నువ్వు నన్ను తిడుతున్నావు అంటారు. ఏమన్నా అర్థం ఉందా? ముందు నువ్వు వదులుకొని నేను హెచ్ఆర్ వేనని పెట్టుకున్నాను, కులం వద్దనుకున్నాను. హెచ్ఆర్కి ఇదే నన్ను ఎవడన్ను వచ్చేసి నువ్వు పలానా కులం అంటే నేను ఎవడరా నీకు అడగడానికి ఉంటుంది. నేనే నేను తోక పెట్టుకొని మళ్ళీ నువ్వు నన్ను అనొద్దంటే నైతిక హక్కు ఉంటుందా? విలువ ఉంటుందా? ఎన్నడూ అర్థం చేసుకుంటారు మరి వీళ్ళు. నేను ఇంకొకటేనా, నాకు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీరు ఇంత ఇంత విమర్శనాత్మకంగా మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో మీరన్న ఈ రెండు పేర్లను కనబడుతున్నాయి, కానీ కింద ఉన్న సబ్కాస్ట్ వాళ్ళ గురించి మాట్లాడిన దాఖలాలు కానీ ప్రస్తావన కానీ ఎక్కడ వినపడదు, కనపడదు. ఏం చేస్తుంది? మీరు ఆ కిందున్న వాళ్ళ గురించి మాట్లాడుతారు, అసలు ఈ కులాలలో ఉన్న వాళ్ళు ప్రజలు ఏం చేస్తారో వీళ్ళకి తెలుసా? నాయకులకి ఏం పనులు చేస్తారు చెప్పండి? 90% మంది ఊర్లలో ఉంటే వ్యవసాయ కూలీలు, సావులేస్తే డప్పులు, కులవృత్తులు. ఓకేనా, పట్టణాలలోకి వస్తే రోడ్లు ఊడ్చడం, లెట్రిన్లు కడగడం, భవన కార్మికులు ఉండడం, స్వీపర్లు ఉండడం, ఏ ఆఫీస్కి వెళ్ళండి అడ్డమీది కూలీలు ఉంటున్నారు. అసలు వీళ్ళు ఎట్లా జీవనం గడుపుతుర్రు? ఇది మహాపట్టణంలో కిరాయిలు ఎట్లా, పిల్లల స్కూల్స్ ఎట్లా, వాళ్ళకి ఏదైనా రోగం రొస్టి వస్తే ఏం చేస్తారు? అసలు వీళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు అని ఒక్క నాయకుడన్నా పట్టించుకోగడం చూసినరా మీరు? నేనైతే చూడలేదు ఏ నాయకుడన్నా ఈ నిరుపేదల సమస్యల గురించి మాట్లాడడం, ఆలోచించడం, చర్చించడం నేను చూడలే. ఇంతమంది చట్టసభలకి వెళ్ళిండ్రు కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక్కడనే వీళ్ళ సమస్యల మీద అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించడం చూశారా? మరి మొహమాటం లేకుండా ఒక ప్రశ్న అడగదలుచుకో. ఒకటి, ఇవాళ కొంతమంది అంటే మీ ఇప్పుడు చెప్తున్న ఈ నాయకులు కొంతమంది మహారాజుల బోర్డులు పెట్టేసారు, ఇంకొంతమంది ఇంకొక సెక్టర్ ఇప్పుడు మొత్తం ఇట్లయిపోయి అట్లయిపోయి జనం కోసం వచ్చేసారు, పదవులను త్యాగం చేసి వచ్చేసారు అని ఇంకొంతమంది, ఇంకొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ వేదికలు, ఇంకొంతమంది రకరకాల పార్టీలు మారుస్తూ మాకు ఏదో ప్రధానంగా ఇప్పుడు గ్రామ పంచాయతీలు వీసీకే పార్టీ వాళ్ళు ఇదంటారు, ఇంకో పార్టీ వాళ్ళు అదంటారు, యాత్రలు చేసుకుంటా, ఇంకో పార్టీ వాళ్ళు ఇదంటారు. ఈ ఉన్న కాస్త జనం ఏ పార్టీ వైపు పోవాలి, ఎవరి మాట వినాలి, ఏది నిజమని రూఢికి రావాలి. అందుకే కదా ప్రజలు వీళ్ళు వెనక లేరు కదా, ప్రజలు వీళ్ళని అనుసరిస్తుర్రా? 500 ఓట్లు రావు, 1000 ఓట్లు రావు అంటే అర్థమైంది వీళ్ళ మాటల్ని ప్రజలు నమ్మట్లేదు అనేది కదా. ఓకే, నమ్మనప్పుడు వీళ్ళు జనం మా వెనకాల లేరు మేము అనేది వీళ్ళకి తెలియదా? తెలిసి కూడా లేని వాళ్ళు మా వెనక ఉన్నారని అబద్ధాలు చెప్తున్నారు. అదే 7 జెండాలు పట్టినా ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటుంది. అదే అంటున్నా, మీరు మీ పార్టీ నినా ఇంతమంది ఈ ప్రజల నిరుపేద ప్రజల గురించే మేము వచ్చినామంటారు కదా, ఈ ప్రజల సమస్యల గురించి ఎవరన్నా చర్చించడం మీరు చూశారా? అంటే వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, వ్యక్తిగత లబ్ధి కోసమే పనిచేస్తున్నారు.
ప్రజల నిజంగా ఈ సమాజం గురించి గనుక మాట్లాడేది ఉంటే 10 మందిని అవగాహన కలిగిన వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చోబెట్టి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలు చేయాలి అసలు ఎక్కడన్నా ఒక చర్చ జరిగిందా చెప్పండి ఇప్పుడు దళిత పంచాయతీలు అంటున్నారు అవును లేకపోతే రాజ్యాధికారం అంటున్నారు లేకపోతే ధర్మాన్ని స్థాపిస్తాం అంటారు ఏమన్నా అర్థం ఉన్నదండి ఈ రోజు రాజకీయాలను శాసిస్తుంది కులము మతము డబ్బు కులం అంటే ఏంది ఉన్నత కులం నిమ్న కులం కాదు కాదు మతం అంటే ఏంది మెజారిటీ ప్రజలు ఉన్న మతం మతం భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఉన్న అనుసరిస్తున్న మతం ఏంది హిందూ మతం డబ్బు ప్రజాగక సంపదలు రైల్వేలు విమానాశ్రయాలు ఓడరేవులు ఎల్ఐసి మంచి మంచి లాభాలు ఉన్న సంస్థలన్నిటిని ఒక వ్యక్తులకు కట్టబెట్టి ఈ ప్రజాధనాన్ని మొత్తం లూటీ చేసి దాంతో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఈరోజు ఇలాంటి రాజకీయాలను ఈ కులము మతము డబ్బు ఏమి లేని వీళ్ళు ఎలా శాసిద్దామనుకుంటున్నారు చర్చ జరగాలి కదా అవును జరగకూడదు అనట్లే మనందరికీ ఓటుకి ఇచ్చిందే మన అభిప్రాయాలకు అనుగుణంగా ఓట్లు వేయడానికి మన కోరికలను నెరవేర్చే నాయకుడిని ఎన్నుకోవడానికి కానీ చర్చ జరగాలి కదా ఎక్కడ జరిగింది చెప్పండి ఏ పార్టీలో నలుగురు ఉండరు వీళ్ళు రాజ్యాధికారం సాధిస్తారా మీరు చెప్పిన లెక్క సమాజాన్ని మోసం చేస్తున్నారు ఈరోజు ఈ నిమ్న కులాలను కింది కులాలను మోసం చేస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీలు కాదు బహుజన నాయకులం అని చెప్పుకుంటున్న వీళ్ళు మోసం చేస్తారు మరి అప్పుడైతే మీరన్నట్టు ఇప్పుడు నేను ముందు అడిగినట్టు మరి మీరు చెప్పిన కుల నిర్మూలన ద్వారా ఈ అధికారం వస్తుందా అంటే ఏ క్లారిటీ వస్తుంది వీళ్ళ రాజ్యాధికారం ద్వారా వస్తుందా మంచి మాట కులం నిర్మూలన జరిగితే ఏంటి ఉపయోగం అనే కదా మీరు అడుగుతున్నారు అవును అదే నేను అనేది కులం కనుక లేకపోతే ముందు మనమంతా భారతీయులం అన్న ఒక భావన వస్తుంది నువ్వు వేరు అతను వేరు నేను వేరు అన్నప్పుడు మీ గురించి నేను పట్టించుకోను అది ఒక్క మీరు ఇప్పుడు మనం అనుకున్న నాయకులే చేస్తే ఈ కింది కులాలే చేస్తే సరిపోదు కదా కులం లేదు అని పైన బీసీలు చాలా అగ్రకులస్తులు వీళ్ళు కూడా ఆ నిర్ణయానికి రావాలి కదా ఇప్పుడు కులం వల్ల ఎవరు నష్టపోతారో చెప్పండి బాబాసాహెబ్ ఏమంటాడంటే కులం ఎంత పై అంతస్తుది అయితే అన్ని ఎక్కువ హక్కులు ఉంటాయి కులము ఎంత తక్కువ అంతస్తుది అయితే అన్ని తక్కువ హక్కులు ఉంటాయి కులం వల్ల నష్టపోతుంది ఎవరు కింది కులాలే కదా సో ముందు మన కూడా ఇక్కుందాం నష్టపోయేవాడే కదా మాట్లాడాల్సింది నాకు జ్వరం వచ్చిందండి రైట్ మీరు అన్నది కరెక్టే నాకు జ్వరం వస్తే నేను కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది కులం నాకే జ్వరం లేని వాడు కాదు కదా అవును కులం వల్ల నేను నష్టపోతున్నా ఈ దేశం నష్టపోయింది ఇప్పుడు ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కింది కులాల వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు పై కులాల వాళ్ళు తక్కువ నష్టపోతున్నారు కానీ ఓవరాల్గా భారతదేశం అంతా నష్టపోయింది నేను మొట్టమొదటి చెప్పింది అదే కదా అమెరికా తర్వాత ఉండాల్సిన స్థానంలో రెండో స్థానంలో ఉండాల్సిన భారతదేశము 114వ స్థానంలో ఉండడం ఏంది ఒక ఇన్వెన్షన్ డిస్కవరీ లేకపోవడం ఏంది ప్రపంచంలోనే ఈరోజు అత్యధిక మంది యువత ఉన్న దేశము ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా ఇండస్ట్రీస్ కనుక పెట్టి వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తే ప్రొడక్షన్ చేసి మనం ప్రపంచానికి సప్లై చేసి ఆర్థికంగా డెవలప్ కావచ్చు కదా ఒకవేళ మీరన్నట్టు అంటే ఈ కులాలు పోయి పారిశ్రామికంగా ఎట్లా డెవలప్ అవుతుంది అంటే అది పారిశ్రామికత నడిస్తే అవును కులాలు పోతాయా దేశం డెవలప్మెంట్కి వస్తుంది అట్లా కులాలు పోతే మనమంతా ఒక ప్రజలము అనే భావన కలుగుద్ది మొట్టమొదట ఓకే వాడు ఎక్కువ వీడు తక్కువ అనే భావన పోయి మేమంతా భారతీయులం అన్న భావన కలగాలి అవును అమెరికాకి వెళ్ళండి మేమంతా అమెరికన్స్ అంటారు బ్రిటిష్కి వెళ్ళండి మేమంతా బ్రిటిషర్స్ అంటారు మీరు ఏ దేశానికి వెళ్ళండి మేము ఈ దేశ పౌరులం అని చెప్పుకుంటారు కానీ మనం మాత్రము ఏ వ్యక్తి కలిసినా కూడా నీ కులం ఏంటిదో తెలుసుకొని నువ్వు ఎక్కువ కులం వాడివైతే గౌరవిస్తున్నా నువ్వు తక్కువ కులం వాడివైతే దూరంగా ఉండని చెప్తున్నాను అంటే ఈ అసమానతలే కదా అవును మనిషిని మనిషిగా చూడనప్పుడు సమానత్వం నిరాకరించబడిన చోట ప్రతిదీ నిరాకరించబడుతుంది అంటారు వాస్తవమే కదా అది అయితే అన్న అంటే ఈ మధ్య చూసుకుంటే ఒక గత 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే చదువుకొని కొంత నగరవాస నాగరికత అంటే టౌన్లలో బతుకుతున్నాం ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత అంటే దళితులకైనా సరే ఒక రేంజ్ హోదా ఒక హోదా వచ్చినప్పుడు ఎంతో కొంత నేను ఇంత బాగా విస్తృతంగా ఉన్నానని కానీ ప్రేమ పెళ్ళిళ్ళు కులాంతర పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి వీటి ద్వారా కులం పోతున్నట్టు మీకు కనిపిస్తా లేదా వాటి ద్వారా పోతుంది కులం అంటేనే
వృత్తి వివాహము భోజనం కులాంతర వివాహాల వల్ల రక్త సమ్మిశ్రణ జరిగి రెండు కులాల మధ్య బంధు భావన నేను మేమంతా బంధువులం అనే భావన వస్తుంది ఒక యూనిటీ వస్తుంది సార్ ఇంకా కులం చూడడు అడిగా మా అల్లుడు కులం చూడడు మా బావ అనుకుంటాడు ఇప్పుడు రెండు కులాల వాళ్ళు కూడా వాడిని ఎత్తుకొని తిరుగుతారు అవును పిల్లల్ని అవును అంతేగాని వేరే విధంగా చూడరు అంటే కులం కల్పించిన విభేదాలను రూపుమాపే దాంట్లో ఒకటి కులవృత్తులను వీడుకొని ఉన్నతమైన వృత్తి చేసినవన్నీ గౌరవిస్తారు ఓకే ఈ కులం వల్ల ఇంకొక కులం కులం లోపల పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఇంకొక అన్యాయం కూడా జరుగుతుంది ఒకే దాంట్లో బ్లడ్లో పెళ్ళి చేసుకొని చేసుకొని రోగాలు ఎక్కువైపోయినాయి భారతీయులలో ఓకే ఇప్పుడు సేమ్ కులంలో పెళ్ళి చేసుకున్నవాడు 60 ఏళ్ళు బ్రతికితే కులాంతర వివాహం చేసుకున్నవాడు 80 ఏళ్ళు బతుకుతాడు వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చూడండి ఇది సైంటిఫిక్గా నిరూపణ అయింది మనం ఏదో మాట వార్తకు చెప్పుకోవడం కాదు సైంటిఫిక్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు రక్త సంబంధాలు చేసుకోబాకండి కుంటోడు పుడతాడు గుడ్డోడు పుట్టుతాడు చెవిటోడు పుట్టుతాడు అవిటోడు పుడతాడు అని చెప్తారు నిజంగా కూడా వాళ్ళు బలంగా ఉండట్లేదు తెలివిగా ఉండట్లేదు కాబట్టి కులాంతర వివాహాల వల్ల కుల నిర్మూలన జరుగుతుంది అయితే రైట్ మీరు అన్నట్టు ఇప్పుడు అంటే ఈ కుల నిర్మూలనలకు ముందుగా మనం అనుకున్న ఈ ఏ జాతులు అయితే కులం ద్వారా సఫర్ అవుతున్నాయో సఫర్ అవుతూ నష్టపోతున్నారో వాళ్ళు ఇవన్నీ ఫస్ట్ ఈ సఫికేషన్స్ అన్నీ వదిలేసి ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎట్లా మొదలైతే ఓ క్లారిటీ వస్తుంది ఎప్పుడు కూడా కులం అంటే ఏంటిది కులం వల్ల కలుగుతున్న నష్టాలు ఏంటిది అనేది సామాన్యుడికి తెలిసే అవకాశం లేదు ఈ కులం మీద కానీ కులం వల్ల కలుగుతున్న నష్టాల మీద అవగాహన కలిగిన వాళ్ళు ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి ఈ ఎడ్యుకేట్ చేసే క్రమంలోనే ఈ బహుజనవాదులతో మాకు 24 గంటలు గొడవలు అసలు సమస్య ఏంటిది అసమానత వల్లనే మనము వెనుకబాటు గురై ఉన్నాం అధికారం లేకపోవడం వల్ల మనం అస్పృశ్యులం కాలే అస్పృశ్యులం కావడం వల్లనే విద్యకు కానీ ఉపాధికి కానీ అధికారానికి కానీ దూరం చేయబడ్డాము అధికారం వస్తే ఇవన్నీ పోతాయనేది తప్పుడు విషయం అనేది ఉత్తరప్రదేశ్లో నిరూపితమైంది కదా నేను చెప్తున్నాను కదా ఉత్తరప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు వచ్చేసి బ్రతుకుతున్నారు తెలంగాణ నుంచి ఒక్కడు కూడా అక్కడ ఉత్తరప్రదేశ్ పోయి బతికిన వాళ్ళు లేడు నాకు తెలిసి అంటే అర్థమైంది రాజ్యాధికారం వస్తే సమస్యలు పరిష్కరించబడవు రాజ్యాధికారం కావాలి అధికారం కావాలి కానీ ఎవరికి కావాలి అదే అవగాహన ఉన్నవాడికి కావాలి అధికారం ఎన్ని స్కూల్స్ పెట్టారు ఉత్తరప్రదేశ్లో ఎన్ని కాలేజీలు పెట్టారు ఎన్ని హాస్పిటల్స్ పెట్టారు ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టారు డెవలప్మెంట్ కోసం ఏం చేశారు ఇక్కడ అదే పార్టీల వాళ్ళు ప్రభుత్వాలను అడుగుతారు కదా చేయాలనుకున్న పవరే మీ చేతులు ఉంది కదా ఇక్కడ నువ్వు అడుగుతున్నావు కదా అధికారాన్ని అవును మరి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు చెప్పాలి కదా మరి మేము ఎందుకు అడగొద్దు మాకు లేదా బాధ్యత మేము ఈ దేశ పౌరులం కాదా ఈ సమాజం పట్ల బాధ్యత లేదా మాకు మేము ఇదంతా చేస్తుంది బాధ్యతతోనే కదా మరి ఎందుకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు నేను అంటున్నానా అన్ని అస్పృశ్యత అంత అవమానాలు చదువుకోవటమే ఘోరం భారమైన రోజులల్లా ఒకే ఒక మహానుభావుడు చదువుకొని ఆయన తోటే ఇప్పటికీ రాజ్యం నడుస్తుంది అంటే మనిషి లేక పెన్నుతో రాజ్యాన్ని ఏలుతున్నాడు కదా అటువంటి వ్యక్తి అటువంటి ఆలోచన ఇప్పటివరకు ఇంకా ఎందుకు ఇంకో రెండో వ్యక్తి ఎందుకు రాలేకపోయాడు అదే కదా ఇప్పుడు వీళ్ళు ఈ బహుజనవాదులు అనేవాళ్ళు ఏమంటారో తెలుసా మేధావులు మౌనంగా ఉండండి సోషల్ మీడియాలో నాతోని ఒక 10 నుంచి 20 సార్లు అన్నారు ఒక్క బహుజనవాది కూడా ఇది తప్పు మేధావులను మౌనంగా ఉండడం అనేది ఉండమనడం తప్పు వాళ్ళు మాట్లాడాలి మాట్లాడిన దాని మీద చర్చ జరగాలన్న వాళ్ళు ఒక్కరు లేరు వీళ్ళకి ఏమైనా ఒకటే తెలుసు మాట్లాడిన వాడిది ఏ కులం నా కులమా వాడు అబద్ధం మాట్లాడినా కూడా మనకి సపోర్ట్ చేయాలి ఏం లేదు వీళ్ళు చేసేది సపోర్ట్ అంటే పాపం పక్కన ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే ఎవరిని ఆదుకోరు ముచ్చట్లు చెప్పడం నువ్వు నేను ఒకటి రా అని సెల్ఫీలు దిగడం కులాన్ని మనమే పెంచి పోషిస్తున్నాం ఈ ధోరణి ఎట్లా పోతుంది అని ఎవరు చెప్తే పోతుంది ఎట్లా ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ ఆర్గనైజ్ ప్రతి సమస్యకు పరిష్కారము ఇదే నినాదం ఏంటిది ఎడ్యుకేట్ అవ్వడం సమస్య ఏంటిది సమస్యకు మూలం ఏంటిది సమస్యకు పరిష్కారం ఏంటి ఇది తెలుసుకోవడమే ఎడ్యుకేట్ అవ్వడం ఈ ఎడ్యుకేట్ అయిన వాడు ఇంకా 10 మందిని ఎడ్యుకేట్ చేయడం ఆ 10 మందిని ఇంకో 10 మందిని ఎడ్యుకేట్ చేయడం ఎడ్యుటేట్ అంటే ప్రశ్నించు ఎడ్యుటేట్ అంటే ఉద్యమించు
ఒక వ్యక్తి ప్రశ్నిస్తే అసమానతను కానీ అన్యాయాన్ని కానీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే ప్రశ్న అవుతుంది, పది మందిని కలిసి ప్రశ్నిస్తే ఉద్యమం అవుతుంది. ముందు అవగాహన తెలుసుకొని అసమానతను ప్రశ్నించు. ఎవరైతే అవగాహన కలిగిన వాళ్ళో ఎవరైతే తెలుసుకొని ప్రశ్నించాలనుకున్నారో మీరు ఒక దగ్గర ఆర్గనైజ్ అవ్వండి. మీరందరూ కలిసి ప్రతి విషయం మీద చర్చించి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కొని ప్రజలకు ఎడ్యుకేట్ చేయండి. ఇది బాబాసాహెబ్ సూచించిన మార్గం. ఎడ్యుకేట్, ఎడ్యుటేట్, ఆర్గనైజ్. వీళ్ళేం చేశారు, ఎస్సీఎస్టీ బీసీలు కలవాలంట. అవగాహన లేనివాడు కలిస్తే ఏం లాభం చెప్పండి? ఇన్ని లక్షల మంది కలుస్తున్నారు, ఏమన్నా ఒక్క సమస్య అయినా పరిష్కరించబడదా? అసలు ఒక సమస్య మీద చర్చ జరిగిందా? ఏం లాభం చెప్పండి ఎస్సీఎస్టీ బీసీలు కలవడం వల్ల? మేధావులు కలవాలి, అవగాహన కలిగిన వాళ్ళు కలగవాలి. కలిసి కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకొని ఆ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలి, వాళ్ళ మద్దతు తీసుకోవాలి. ఇగో ఇదిరా మనందరి సమస్య, పేదరికం, అసమానత, అవినీతి, దోపిడీ, ఇవన్నీ మనం ఈ దేశాన్ని ఇప్పుడు వీళ్ళందరూ అంబానీ అదానీలో ఈ సంపద అంతా ఈ దేశం నుంచే కదా తీసుకునేది. అమెరికా నుంచో, రష్యా నుంచో, పాకిస్తాన్ నుంచో, చైనా నుంచో కాదు కదా. పోమ్మానని నడువులు ఎరగొట్టి బయటికి వెళ్ళగొడతారు. ఈ దేశాన్ని దోచుకుంటున్న వీళ్ళని అందరు కలిసి అడగాలి కదా. అసలు ఇది అన్ని వదిలేసి ఓన్లీ అధికారమేనా, ఐదేళ్లకు ఒక రోజు వచ్చే ఎలక్షన్స్ అయినా మన పరిష్కారం? అధికారం ఎందుకైనా మీరు రకరకాల షేడ్స్ ఉన్నాయి కదా అందులో, ఇంకోటి 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 అని. అసలు మీరు ఎడ్యుకేట్ చేయండి, ఆర్గనైజ్ చేయండి, పోరాడని అంటున్నారు కాబట్టి మేము చేస్తేనే ఉన్న పని, ఆయనకి ఏం పని లేదు, ఆయన మా మీద పడి అట్లా అంటున్నా అని మీకు సృష్టిస్తురేమో అంటున్నా నేను. అదే అంటున్నాను, మేము ఒకవేళ మాట్లాడేది తప్పైతే ఇది తప్పు అని నిరూపించండి. మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు అన్నీ తెలుసని భ్రమలల్లో మేమేం లేము. మేము ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని వెళ్తున్నాము, ఒక ఆలోచనను నమ్ముకొని వెళ్తున్నాము. మా ఆలోచనలలో పొరపాటు ఉంటే నిరూపించండి, మార్చుకోవడానికి మేము సిద్ధం. కులమే ప్రధాన సమస్య, కులాన్ని వదులుకోవాలి, మేము వదులుకుంటున్నాము. మేము దళిత బహుజనుల కోసమే ఇన్ని ధర్నాలు చేస్తున్నాం, ఇన్ని ఎజెండాలు వేస్తున్నాం, ఇన్నిసార్లు రోడ్లు ఎక్కుతున్నాం, ఇన్నిసార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కింద పడితే కొట్లాడుతున్నాం, జైళ్ళకు పోతున్నాం, కేసులు పెట్టుకుంటున్నాం. ఆ జై భీమ్ అంటే జై భీమ్ అని ఓ ఇన్ని పెడబొబ్బలు పెడుతుంటే వేనన్నకు ఎందుకు కనబడతలేదు అనమాట? అదే బాబాసాహెబ్ విగ్రహం పెట్టమని ఎవరు చెప్పారు? బాబాసాహెబ్ విగ్రహం పడితే, లేపి నిలబెడితే ఏ సమస్య పరిష్కరించబడుతుంది? బాబాసాహెబ్ ఆలోచన విధానం తెలుసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలనా? విగ్రహాలు పెడితే సమస్యలు పరిష్కరించాలి. ఆయన విగ్రహానికి అవమానం జరిగితే మేము అట్లనే ఊకోవాలా? ఎవరికి? బాబాసాహెబ్ విగ్రహాన్ని. అసలు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు? మంచి ప్రశ్న. బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని తెలుసుకొని సమాజాన్ని ముందుకు తీసుకెళ్దామా? బాబాసాహెబ్ విగ్రహం ఈయన పెడితే, జగజ్జీవన్ రావు విగ్రహం ఆయన పెడితే, రాముని విగ్రహం ఈయన పెడితే ఏంటిది? ఈ దేశానికి వచ్చిన లాభం ఏంటిది? మహనీయులను కొలుసుకుంటున్నాం, నిలబెట్టు. మహనీయులను పెట్టుకోండి, గుర్తుగా ఉండాలి, వాళ్ళని స్మరించుకోవాలి, తప్పులేదు. ఊరికి ఒకటి సరిపోదా? బజార్కు నాలుగా చెప్పండి. అవును సరిపోదా? ఊరికి ఒకటి సరిపోదా? ప్రదర్శన. అదే అంటున్నా, ఆ శ్రద్ధ వాళ్ళ ఆశయాల గురించి, వాళ్ళ సిద్ధాంతాల గురించి తెలుసుకోవడానికి ఎందుకు పెట్టట్లేదు? ఇది కదా మేము ప్రశ్నిస్తుంది. బాబాసాహెబ్ ఏమంటాడు? మీరు నన్ను మర్చిపోయినా పర్వాలేదు, నా సిద్ధాంతాలను మర్చిపోవద్దు, సిద్ధాంతాల విషయంలో రాజీ పడకూడదు అని చెప్పారు ఆయన. ఎందుకు మనం తెలుసుకోము? తెలుసుకొని మాట్లాడుతున్న మమ్మల్ని మీరు మౌనంగా ఉంటే బెటరు. ఏమన్నా అర్థం ఉందా? మరి వాళ్ళు బాగా తెలుసుకున్నారా? వాళ్ళు బాగా తెలుసుకొని అడుగుతున్నారా? ఇప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆయన మాల నాయకుడు, అందుకే మా మీద ఇటు మాట్లాడితే మాదే నాయకుడు. సారీ అండి, మేము మాల కాదు. ఫస్ట్ చెప్పదలుచుకున్నా. ఓకే, నేను మాల అయితే, నా కులం కోసం పనిచేస్తే నేను అంబేద్కరిష్నే కాదు, నేను భారతీయునే కాదు. నేను సమాజం గురించి ఇప్పటి వరకు నేను కులం గురించి మాట్లాడానా? జరుగుతుందని అడుగుతున్నాను. అదే అంటున్నాను, మేము పీడితుల గురించి మాట్లాడుతున్నాం, దేశం గురించి మాట్లాడుతున్నాం. మాకెట్లా కులాన్ని రుద్దుతారండి? అది అమాయకత్వము. మా కులం కోసం మేము ఏం చేసినాము ఒకసారి చెప్పండి. ఇక మా కులం కోసము ఏదో ఒక కులం ఉన్నదనుకుందాం వెనకట, దానికోసం ఏం ఉద్యమం చేసినాము, ఏం పోరాటం చేసినాం? మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. సమాజాన్ని ప్రశ్నిస్తున్నానండి, మీరు కాదు. బహుజనా కదా మీ పార్టీ? అవును. మళ్ళీ కులం ఎట్లయితుంది అంటే మీది కుల పార్టీ. నేను బహుజన నాయకుడిని, మాది బహుజన పార్టీ అని వచ్చినావు. నేను బహుజన పార్టీని నేను ప్రశ్నిస్తున్నా.
నువ్వేమంటున్నావు నా కులాన్ని ప్రశ్నిస్తున్నావు అంటావు అంటే నువ్వు బహుజనవాదం ముసుగులో నీ కులాన్ని పెంచి పోషిస్తున్నావు దానివల్ల కూడా కింది కులాలు బలపడితే నష్టపోయేది కింది వాళ్ళే ఈ కార్యకర్తలు కానీ నాయకులు అనే వాళ్ళు కానీ అంటే మీరు మాట్లాడతలేరు ఆ వైపు నుంచే కనబడు మాకు కూడా అట్లా కనబడుతుంది అంటే మీరు ఏ అద్దాలు పెట్టుకుంటే మేము అదే కనపడతాం మా మాటలలో కానీ దీంట్లో కానీ ఎవరినైనా ఈక్వల్గానే ప్రశ్నిస్తున్నాం కదా ఏమైనా ఎగ్జెంప్షన్స్ ఇచ్చామా చెప్పండి అవును ఇంకో పార్టీకి ఏ పార్టీకన్నా మద్దతు ఇచ్చామా కరెక్టే నేను ఒక కులానికి చెందినవాడిని అనుకుందాం మరి నేను ఎవరిని నేను ఏ ప్రయోజనం ఆశించి ఇవన్నీ మాట్లాడుతున్నా చెప్పండి డబ్బు కోసమా పేరు కోసమా పదవి కోసమా ఏమొచ్చింది మాకు ఈ 8 ఏళ్ల ఉద్యమ పోరాటంలో మాకు ఏమొచ్చింది ఎవరో నడిపిస్తున్న నీడ కావచ్చు రిఫరెన్స్ అంటే వెనకాల ఎవరు ఉంటారు మమ్మల్ని అనిపిస్తారు అదే ఎవరు 500 ఓట్లు రాని నీ గురించి టైం ఎవరు పెడతాడు అది చెప్పు మాకంటే మా కింద ఉన్న పీడితులు అభివృద్ధి చెందాలి అంబేద్కర్ గారి ఆశయాలు అందరికీ మాట్లాడుతున్నాం మాకు 500 రావని మళ్ళీ అవమానిస్తుంటుడు మమ్మల్ని అన్న వాస్తవమే కదా తీయండి యావరేజ్ 119 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన బై ఎలక్షన్ మునుగోడు లేదు అదే అంటున్నా 119 కాన్స్టిట్యూషన్స్ తీయండి 119 మంది అభ్యర్థుల ఓట్లు తీయండి డివైడెడ్ బై 119 కొట్టండి 500 కూడా కాదు 200 కంటే తక్కువ రాకపోతే అడగండి ఇంకా నేను పెంచి చెప్తున్నా మనోళ్ళని బహుజనులని పీడితులని అమాయకులని అజ్ఞానులని లేదు హెచ్ఆర్ వేణు గారు మీరు చెప్తే మేము వస్తాం మీ ఐడియాలజీ బాగుంది చాలా మాతో వచ్చి పనిచేయండి అంటే వేణ నెట్టిపోతాడు మీకు విషయం మళ్ళీ చెప్తున్నా ఈ బహుజన నాయకుల్లో మెజారిటీ ప్రజల్ని నేను వెళ్ళి కలిసిన అయ్యా మనం కలిసి పనిచేద్దాము మేము కూడా కొంత చదువుకున్నాము దాని మీద మేము మాకు అవగాహన ఉన్నది మేము చెప్తాము కలిసి చర్చించి పనిచేద్దామని చెప్పినాము దాని అప్పుడు మీకు కులం కనబడదా వాళ్ళ దగ్గర ధనం కనబడదా ఆశయం కనబడదా నమ్మినాము ఎవడన్నా ఒక్కడన్నా సమాజం గురించి ఆలోచించే నాయకుడు రాడా ఒక్కడన్నా దొరకడా ఈ రోజు కదే పనిచేస్తున్నాము కలుస్తున్నాం అందరినీ కలిసి పనిచేద్దామని ఒక్కటే గుర్తుపెట్టుకోండి పేరు చెప్పను ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడికి మీరు సహకరించాలి అన్నాడు అంటే ఒకటే మాట చెప్పినాం మిగతా వాళ్ళ లెక్క ఒక్కడే నాయకుడు ఉండి ఒక ఆయన నిర్ణయాలు చేసుకుంటే రాము సమష్టి అందరినీ కలిసి ఒక 20 మందిని కలిసి కమిటీ వేయమనండి ఆ కమిటీ నిర్ణయానికి కట్టుబడతామని చెప్పండి మేము స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తామని చెప్పినాం తెల్లారి నుంచి ఫోన్ లేదు మీరు కాల్ చేతులు కట్టేసినాడు చెప్తే ఎట్లా ఉంటుందన్న ఫోన్ ఆయన ఏ ప్లాన్ మీద వచ్చిందో మరి అంటే అతను రాలే వాళ్ళ ప్రతినిధిగా వేరే వాళ్ళు కాల్ చేశారు ఓకే ఒక నాయకుడు తనని సమర్థించడానికి మీరు రండి అని వెళ్ళడానికి మాకేం బాధ లేదు వీళ్ళందరూ ఏ రోజు అయితే ఒక తాటి మీదకి వస్తారో ఆ రోజు తప్పకుండా మేము కూడా వాళ్ళతో కలుస్తాం ఇంతమంది విభేదిస్తూ విడిపోవడానికి ప్రధాన కారణం మనిషి యొక్క ఈగోనా లేకపోతే ధనమా ఏది మూలమవుతుందనా ఆశయం అంటే వచ్చేటప్పుడు ఒకటి అజ్ఞానం అనా రెండు స్వార్థం ఈ రెండే ప్రధాన కారణం ఒక్కడిని వెళ్ళడం వల్ల ఈ నాకు కానీ నా సమాజానికి నష్టం లేదనే లాభం లేదనే జ్ఞానం వాళ్ళకి లేదు ఆలోచన ధోరణి మారాలి ముందు ఇంత చిన్న విషయం ఒక ఊర్లో వార్డు మెంబర్ గెలవాలంటే అందరం కలిసి వాడిని సమర్థిస్తేనే వార్డు మెంబర్కి గెలుస్తాడు అలాంటిది ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అని నేను ఒక్కడనే పోతాను ఈ లెక్కలో అక్కడ దాకా లేనట్టు కదన్న ఆలోచన ఈ లెక్కంపడి చూస్తే ఇక్కడ నాయకుడు అనిపించుకోవడానికి తర్వాత తన హవా నడవడానికి అన్నట్టే ఉన్నది కదా ముచ్చట అందుకోసమే మోసం చేసేవాడు ఎమ్మడి పడట్లే మేము మోసపోతున్న వాళ్లకు కొంత అవగాహన కలిగిద్దామని అంతే తప్పితే నిజంగా వాళ్ళు పోయి వీళ్ళందరూ పోయి ఏ ఏట్లో దూకితే మాకు వచ్చిన లాభం లేదు నష్టం లేదు కానీ సమాజం అనేది మన చుట్టూన్న సమాజం లాభపడితే మనకు ఆటోమేటిక్గా లాభం కలుగుద్ది మన చుట్టూన్న సమాజం నష్టపోతే ఆ నష్టంలో కూడా భాగస్వామి ఎప్పటికీ పాలితులు ఇది ఎప్పటికీ పీడితులమే పాలితులం కాదు మనం పాలకులు పాలకులు వాళ్ళు మనం పాలితులం అంతే మనం ఎప్పటికీ పాలించబడుతూనే ఉంటాం సో అదన్నా నిజంగా అంటే మన హెచ్ఆర్ వేణని అనుకున్నట్టు అంటే ఈ వ్యక్తిగత ఈగోలకు పోకుండా ఈ వ్యక్తిగత భేషాలకు పోకుండా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అన్న
ఎస్ నిజమే ఇక్కడ ఉంటే పావులే నా నాయన పైకి వెళ్తే పాలనే అనే ఆలోచన వస్తే ఎస్ నిజంగానా ఇక్కడ ఉంటే పావులే పైకి వెళ్తే పాలన అప్పుడు మన ప్రజలు మనము మన వాడలు ఇవన్నీ బాగుంటాయని ఆ ధోరణి వస్తే ఇంకా బాగుంటదని మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేది కూడా ప్రజలకు చెప్పాలి అది ఒక వ్యక్తి చెప్తే ప్రజల్లోకి వెళ్ళదు ఓకే ఈ రోజు బీజేపీ తీసుకోండి కాంగ్రెస్ తీసుకోండి టిఆర్ఎస్ టీడీపీ ఇవన్నీ తీసుకోండి వార్డ్ మెంబర్ కమిటీ గ్రామ కమిటీల నుంచి నియోజకవర్గము మండలము జిల్లాలు రాష్ట్ర మొత్తానికి కార్యవర్గం ఉంటది ఎక్కడ వాడు అక్కడ పని చేస్తుండు అప్పుడు వాళ్ళని అయినా కూడా నమ్మట్లేదు జనాలు అలాంటిది ఒక వ్యక్తి తిరిగితే అంటే ఇప్పుడు నాకు మా ఊర్లో నాకు సమస్య వచ్చింది బహుజన నాయకుల్లో నేను ఎవరిని గెలవాలి చెప్పండి హైదరాబాద్ వచ్చి నీ ఇంటి చుట్టూ కాపలు గాయాలనా నేను నా ఊర్లో నా సమస్యను పరిష్కరించేవాడు ఒకటి ఉండాలి కదా నీ ప్రతినిధి మరి ఈ జ్ఞానం లేనివాడు ఇంట్లో పండుకోక ఏం పని అండి చెప్పండి వీళ్ళు ఇంట్లో పడుకోవాలనా బయటికి రావాలనా నిజంగా కూడా చెప్తున్నాము కోపంతో అంటున్నామని కాదు గారు ఇది బాధాకరమైన విషయం బాధతో చెప్తున్నాం మేము ఇది వాళ్ళకేదో వస్తే మనకేంది రాకపోతే ఏంది నువ్వు అనవసరంగా ప్రజల జీవితాలను తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నావు అని తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు మాకు చేసిన నష్టం ఏం లేదు కదా ఏం నష్టం చేశారు చెప్పండి వాళ్ళు మరి ఎందుకు మేము అడుగుతున్నాం ఇదంతా కూడా ఒక సామాజిక పరమైన విషయం అంశం కాబట్టి మనం కూడా సమాజంలో భాగం కాబట్టి ఆ స్పృహతోనే మాట్లాడుతున్నాం ఏదో వ్యక్తిగతంగా ఏం నష్టం చేశారు చెప్పండి వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఏముంటుందని ఏమన్నాను అసలు వ్యక్తిగతంగా నష్టం చేస్తుంది ఎవరికి ఆయన చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి వాస్తవం నాకేం నష్టం అండి ఊడిగం చేసి ఉపాసం పడేటోడు వెనకాల కదా అన్న నిజంగా అంటే ఇప్పుడు మేము ప్రయత్నము లేదా పోరాటము సంథింగ్ వాళ్ళు ఏదైనా చేయనివ్వండి మీరు ఇంత క్లియర్గా ఇంత హానెస్ట్గా అండ్ ఇంత ఏంటి అది మొత్తం పర్యవేక్షించి పరిశీలన చేసి చెప్తున్న ఈ అంశాల మీద కంక్లూజన్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తే ఒక్కటైతారా అసలు ఒక్కటైతారా ఇది అయ్యే పనేనా అయితే ఇంకెన్నాళ్ళకి అవుతుంది కులం ఉన్నంత వరకు ఒకటి కారు నేను నువ్వు ఎక్కువ తక్కువ కులం ఉన్నంత వరకు ఉంటుంది ఏ నాయకుడు ఇంకో నాయకుడిని అంగీకరించడం అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే ఈ దేశంలో ముందు కుల నిర్మూలన జరగాలి రెండు భూమి జాతీయకరణ జరగాలి ఓకే కులము నిర్మూలింపబడితే అసమానతలు తొలగిపోయి మేమంతా ఒక్క తల్లి బిడ్డలం అనే భావన వస్తుంది ఒక్క తల్లి బిడ్డలం అన్నప్పుడు కలిసి అభివృద్ధి పదం వైపు వెళ్ళడానికి ఉంటుంది రెండు భూమి జాతీయకరణ ఈరోజు 140 కోట్ల మంది జనాలకు సరిపోయే భూభాగం లేదు మనకు ఓకే ఎవడి దగ్గర అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఎవడి దగ్గర అయితే పదవులు ఉన్నాయో ఉద్యోగాలు ఉన్నాయో వ్యాపారాలు ఉన్నాయో వాడి దగ్గరే మరి మొత్తం భూమి కూడా ఉంది భూమే కాదు గనులు పరిశ్రమలు ఇండస్ట్రీస్ అన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సామాన్యుడు ఎక్కడ ఎట్లా బ్రతకాలి ఏం చేసి బ్రతకాలి భూమిని జాతీయం చేస్తే ఇప్పుడు నేను అవినీతితో సంపాదించిన డబ్బు లేదు కష్టపడి సంపాదించిన ఒక 100 కోట్లు ఒక 20 కోట్లు సంపాదించాను నేను భూమి ప్రభుత్వం దగ్గర ఉన్నదనుకోండి జాతీయం అయిందనుకోండి మరి నేను నా డబ్బుని దేనికి ఉపయోగిస్తా అయితే ఇండస్ట్రీ పెట్టాలి ఉద్యోగాలు కల్పించాలి ఇప్పుడు ఎకరం భూమి నా చిన్నప్పుడు 10,000 అండి ఈరోజు మా ఊర్లో 20 లక్షలు 20+ భూమి పెరగట్లే పంట పెరగట్లే దాని విలువ పెంచుకుంటూ పోతున్నాం దానివల్ల ఏంటి ఉపయోగం అదే భూమి ప్రభుత్వం జాతీయం చేసి ప్రభుత్వం దగ్గర పెడితే నేను వ్యవసాయం చేయాలనుకుంటే 10 ఎకరాలు ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తా ఇంత ప్రభుత్వానికి ఇంత మనకు లేదు నా దగ్గర డబ్బు ఉంది 10 కోట్లు ఒక ఇండస్ట్రీ పెడతా 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తా భూమిని ఈ డబ్బును ఇంట్లో పెట్టుకున్నామని అనుకోండి దొంగలు పడవచ్చు ఐటీ దాడులు జరగవచ్చు చెదలు పట్టిపోవచ్చు దానివల్ల నాకు వచ్చే లాభం ఏం లేదు నా బతుకంతా దాన్ని కాపలగా లెక్క అవ్వాలి అంతే బ్యాంకులో పెడితే నేను లెక్క చెప్పాలి ఏం చేస్తా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తా ఏదో ఒక ఇండస్ట్రీ పెడతా అసలు నేను నాకు సరిపోని డబ్బు ఉన్నాక ఇక నేను అవినీతి ఎందుకు చేస్తా అన్యాయం ఎందుకు చేస్తా లేకపోతే రౌడీజం ఎందుకు చేస్తా లేకపోతే భూ కబ్జా ఎందుకు చేస్తా అది పరిశ్రమకించగలిగితే ఇంకో 10 మందికి ఈ దేశం ఏం చేస్తే డెవలప్ అవుతుంది అన్ని రాసిపెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కటి కూడా చదవరు ఈ పీడితులు చదవట్లేదు ఇంకా పాలకులు చదువుతున్నారు చదివి వీటిని ఎట్లా
అనుకూలంగా మలుచుకోవాలో చూస్తారు కానీ ఎవరైతే నష్టపోతున్నారో ఎవరి ప్రయోజనాలను ఆశించి రాయబడే వాళ్ళు చదవట్లేదు చదివిన వాడు చెప్తే వాడి మీదకి వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మేధావులందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకోండి 100% మేము సంతోషిస్తాం సహకరిస్తాం వాళ్ళకి డెఫినెట్ గా నిజంగా అంటే మీరన్న ఐక్యత అందరిలో వచ్చి ముఖ్యంగా చదవటం వచ్చి అంటే చదివితే బాబాసాహెబ్ ఏం చెప్పిండు ఏ జాతుల కోసం చెప్పిండో వాళ్ళు ముఖ్యంగా చదివితే ఆయన దేశం కోసమే చెప్పాడు జాతుల కోసం చెప్పలే మరి మొత్తం దేశం గురించి ఒకరికి నష్టం చేయాలి ఒకరికి లాభం చేయాలి కాదు అందరూ కష్టపడి అభివృద్ధి పదం వైపు నడవమన్నా సో మీరన్న ఆశయం వైపు బాబాసాహెబ్ గారు కోరుకున్న ఈ భారతదేశ ఈ సమాజం అట్లనే ఉండాలని ఆయన ఆశయాల్లో నడవాలని ఇప్పుడు మీరన్న మన మనోళ్ళు కూడా అందరూ ఒకటై ఒకతాటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నిజంగా మీ విలువైన సమయం ఇంత వెచ్చించి మాకు ఇటువంటి చాలా అంటే ఇవి చాలా రేపు రేపు ఎన్ఐన్ మీడియా ప్రేక్షకులు విన్నా ఆలోచించే ధోరణి మారుతుందని కోరుకుంటున్నా ధన్యవాదాలు నిజంగా థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్.